క్రియాయోగంతో ఆత్మజ్ఞానం గురు శిష్య సంబంధం భగవంతునికి మనకి మధ్యవర్తియే గురువు వారు చెప్పే అన్ని నియమాలు మన శ్రమమునకు ఉపయోగపడును ఒక శిల్పి వలె గురువు మనల్ని శిక్షించును ఓర్పు అవసరం సత్తుకున్నచో శిల్పమై పూజలందుకుంటారు నియమం లేకుండా ఏదీ జరగదు వారు ఏది చెప్పినా అది శరణాగతితో ఆచరించుటే మన ధర్మం భగవంతుడే సద్గురువై అవతరించును వారు స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొంది ఉండవలెను గురువు ఒకసారి ఇలా అనెను నేను గురువు కాదు భగవంతుడే గురువు మీరు నన్ను నమ్మినట్లయితే భగవంతుని మీకు చూపించదను గురువు పైన శిష్యులకు పూర్తి నమ్మకం గౌరవం ఉండవలెను గురువు అందుబాటులో లేకున్నా గురువుతో మానసిక సంబంధం ఏర్పరచుకోవలెను వారి ఆశీస్సులను శిష్యులకు అందించెదరు శిష్యుని భగవత్ చైతన్యంలోనికి తీసుకుని వెళ్ళెదరు గురువులు ఆత్మజ్ఞానం పొందినప్పటికీ పూర్తి ప్రారంభం నుండి బయటపడిన వారు కారు ప్రారంభం పూర్తయిన ముక్తి చెందుతారు లాహిరి మహాశయ వారి శిష్యులకు స్వప్నంలోనే ఉపదేశం ఇచ్చేవారు ఈ జన్మలో గత జన్మలోని దుష్కర్మలను తుడిచివేసి వారి జ్ఞాన విజ్ఞాన తరంగములు శిష్యునిలో ప్రవేశింపచేయే ఉత్తమ సంస్కారమే ఉపదేశం దీనిని దీక్ష అంటారు ధ్రువుడు ప్రహ్లాదుడు యోగిరాజ్ ఉపదేశానంతరమే సమాధి స్థితి పొందారు ఒక విద్యార్థి చదువు కోసం ఎలా కష్టపడును ప్రతివారు అన్ని సంతోషములు అనుభవించుటకు కృషి చేస్తారు ఆనందమే బ్రహ్మ ప్రతి ఒక్కరి లక్ష్యం పొందడమే ఒక యోగి యోగాన్ని అభ్యసించి బ్రహ్మానందంలో మునగటం కోసం కృషి చేస్తారు కొందరు శక్తిని ధనాన్ని ఆరోగ్యాన్ని సమయాన్ని వెచ్చించి అల్ప సంతోషం కోసం శ్రమిస్తారు కూడు గుడ్డ గూడు అందరికీ కావలను శక్తియుక్తల ద్వారా వీటిని పొందెదరు ఎవరు దుఃఖం కోరరు సుఖం కోరెదరు మానవులందరి కోరిక తమోరజస్ సత్వ గుణములు మూడు కలవని వారి వారి స్వభావంతో మనిషి ప్రవర్తించును తమోగుణం సోమర్తనంతో రాజసగుణం సంపద కోరికలతో సత్వగుణం వారు బ్రహ్మానందం కోసం ప్రయత్నం చేస్తారు జీవితాన్ని మార్చుకోవాలనంటే సంప్రదాయ సత్సంగములు సద్గురువుల సేవతో జీవితం అద్భుతంగా ఉండును అన్ని అడ్డంకులు తొలగించును అభ్యాసం వైరాగ్యం జీవితానికి నాలుగు స్తంభాలు సదాచారం సంయమనం నేనెవరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చితిని తిరిగి ఎక్కడికి వెళ్తాను అని విచారణ చేయవలెను ధారణ ధ్యాన సమాధి ఒకే విషయం మీద కేంద్రీకరించిన సంయమనం అనబడును ఆహారం నిద్ర భయం సంసారం ప్రాణికోటికి సమానం మనిషి జ్ఞానం వల్ల మంచి నడవడి నేర్చుకొనెను ప్రాణం ఉండగానే బ్రహ్మ అనగా భగవంతుని గురించి తెలుసుకొనుట ఉత్తమం లేదా ఎంతో కోల్పోతాం గట్టి పట్టుదల కలవాడు సర్వజీవుల్లో భగవంతుణ్ణి చూసి ఈ జన్మలోనే ముక్తి పొందగలడు 84 లక్షల జీవులు జీవ మరణ చక్రం నుండి విముక్తి పొందుటే మోక్షం సాధనతోనే ఇది సాధ్యం జీవితం స్వల్పం తర్క వితర్కములతో భగవంతుని చూపించలేవు అది అనుభూతితోనే సాధ్యం జడమైన సంపదలు ఇచ్చేవి భోగాలు రోగాలు మాత్రమే బ్రహ్మానందం ఇచ్చేది సాధన మాత్రమే ఎంత అనుభవించినా కోరికలు ముసలవి కావు ఎన్ని జన్మలెత్తినా అంతే అగ్నిలో కర్రలు వేసే కొలది మండును కర్రలు వేయకుండా చల్లారును కోరికల విషయం ఇంతే సాధకుడు భ్రూమధ్యంలో లక్ష్యం ఉంచి ధ్యానించిన జ్యోతి దర్శనమవును బ్రహ్మానందం కలుగును ఇంద్రియాలు ఇతర విషయాలకు వెళ్ళవు కొన్ని రోజులకు పూర్తి వశమవును గమ్యం చేరే వరకు మార్గదర్శకుడు గురువు కావాలి గురువు శరణాగతి వల్ల ఎక్కువ లబ్ధి పొందుచున్నాడు కొందరు ఆత్మనే శరణాగతి పొందుతారు గురుకృప వలన దొరుకుచున్నది అది పురుషార్థ రూపంలో దొరుకును సంపదలు పోతే దుఃఖం పెరిగితే సుఖం మన తెలివి బుద్ధి శక్తి యుక్తి కలగలిసి పోసినప్పటికీ జీవితంలో సంభవించే దుఃఖం నివారించలేకపోతున్నాం సాధకుడు కూటస్థం అనగా ఆజ్ఞాచక్రంలో గాలిని స్థిరంగా నిలుపుట వలన మాత్రమే పంచతత్వములు అనగా జల అగ్ని వాయు భూమి ఆకాశం స్థిరంగా ఉండును ఈ అమనస్క భావమే ఆత్మభావం దానికి వ్యతిరేకార్థమే ప్రపంచం కోరికలు సంకల్పం సంయమనం వీటితో నమ్మకం ఓర్పు సహనం జ్ఞానం భయం అన్నీ కలిస్తేనే మనసు అమనస్క భావనలో ఉండువారికి ఇంద్రియ జనిత సుఖదుఖాలు అంటవు క్రియాయోగ శిక్షణ వైజ్ఞానిక శిక్షణ సందేహానికి తావుండదు
అన్ని అనుమానాలు క్రియాయోగ సాధనలోనే పోవును. యోగం అంటే కలయిక, అనగా జీవాత్మ పరమాత్మతో కలవటం. సమాధి సమత్వం యోగ ఉచ్చేతే. గీత 2:48 యోగ శబ్దమునకు సమాధిలో ఉండుట లేదా యుక్తుడగుట, అనగా తగినవాడు అగుట. ఈ రెండూ తెలవాలన్న కౌశలం అనగా నేర్పు తెలుసుకోవలెను. యోగ కర్మసు కౌశలం. కర్మలతో కుశలత్వమే యోగం. నేర్పుతో చేసే అనుష్ఠానమే క్రియ శ్రేష్టమైనది. సమత్వ బుద్ధియే యోగం, అనగా సమాధి స్థితిలో. ఈ సమాధి స్థితిలో మనం కోరుకున్న లక్ష్యమునకు చేర్చే ఆధ్యాత్మిక మార్గమే క్రియాయోగం.